हाय फ्रेंड्स, ग्रीन होम चैनल को स्वागत। ఈ రోజు మా గార్డెన్ లో పసుపు హార్వెస్ట్ చేసిన వీడియో చూడండి। ఇది లాస్ట్ సీజన్ పసుపు। ఇది ఈ సీజన్ లో ఇంకా లాస్ట్ మంత్ పెట్టాం। ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి। పసుపు 6 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు ఉండే పంట। ఇది మనం ఏప్రిల్ మే నెలలో నాటుకోవచ్చు। నాటుకున్నాక నవంబర్ డిసెంబర్ ఆ టైం లో హార్వెస్ట్ చేసుకోవచ్చు। చిన్న టబ్లో పెట్టుకున్న పసుపు ఇంటికి కావాల్సిన పసుపు సరిపోయేంత పసుపు వస్తుంది। ఒక దుంప పెట్టినా అలా బాగా ఎక్కువ పసుపు అవుతుంది। గార్డెన్ లో పసుపు మొక్కలు వేసుకోవడం వల్ల చీడపీడలు మిగతా మొక్కలు కూడా రాకుండా ఉంటుంది। యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది కదా పసుపు। మనకి ఎలానో మొక్కలు కూడా అలాగే పనిచేస్తుంది పసుపు। లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎండింగ్ కి పసుపు చాలా ఎక్కువ వస్తుంది। బా ఎక్కువ వేసాం। ఈ నెక్స్ట్ వీడియోలో మీకు మొక్కలన్నీ ఒకసారి చూపిస్తాను। బానే వచ్చింది పసుపు ఇది కూడా। ఇలా తీసేసిన పసుపుని శుభ్రంగా వాటర్ లో క్లీన్ చేసుకున్నాక ఉడకబెట్టేశారు మమ్మీ। ఉడకబెట్టిన తర్వాత అట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టారు। ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల మిక్సీకి పట్టడం ఈజీ కదా, లేకపోతే ఎండిపోయిన తర్వాత అట్లా దంచడం కష్టం అవుతుంది, మిక్సీ కూడా పట్టడం కష్టం। అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఎండబెట్టేసుకున్నారు। ఎండబెట్టుకున్నాక మిక్సీ ఈజీగా అయిపోయింది। ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి। పసుపు దుంపలు ఏమైనా దొరికితే పెట్టండి। ఒక చిన్న టబ్లో పెట్టుకుంటే ఇంటికి సరిపోయే పసుపు వస్తుంది మనకి। ఇదివరకు రోజుల్లో మనం ఏ పండించాలి అవి పండించాలి అని ఉండేది, కానీ ఇప్పుడు అన్నీ మనం పండించేసుకోవచ్చు। అన్నీ మన దగ్గర పండుతున్నాయి, పసుపు అల్లం అన్నీ చక్కగా పెరుగుతున్నాయి బాగానే। కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అవన్నీ పండించుకోవడానికి। ఇంట్రెస్ట్ ఓపిక రెండూ ఉండాలి। బయట కొన్న పసుపు కంటే మన ఇంట్లో పండించిన పసుపు కలర్ చాలా బాగా వస్తుంది, మంచి కలర్ వస్తుంది ఇల్లు। మనం మందు లేకుండా పెంచుతాం కదా, అన్నీ మంచిగా ఉంటాయి। ఈసారి తీసిన తర్వాత దుంపల్ని ఉంచుతాను ఎవరికైనా కావాలంటే ఇవ్వడానికి। అంటే ఇప్పుడు ఈ దుంపలు మేము మళ్ళీ నాటేసాం, వాడిన తర్వాత పసుపు అయిపోయిన తర్వాత దుంపలన్నీ నాటేసాం, అన్నీ మొక్కలు కూడా వచ్చాయి। మళ్ళీ హార్వెస్ట్ చేసినప్పుడు తీయాలి దుంపల్ని। ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। బాయ్।